శాసన మండలిలో అసభ్య పదచాలంతో దూషణలు చేసిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై అసెంబ్లీలో చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే దమ్మలపాటి రమేష్ డిమాండ్ చేశారు. మదనపల్లి టౌన్ నిమ్మలపల్లి సర్కిల్ వద్ద ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి దిష్టిబొమ్మను టీడీపీ నాయకులు దగ్ధం చేశారు. అసెంబ్లీలో నీలం సంజీవరెడ్డి గారు, గౌతు లచ్చన్న గారు, చంద్ర రాజేశ్వరరావు గారి అనేక నీతి వచనాలు పలికినటువంటి పెద్దలు అసెంబ్లీలో ఉండేవారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కడ లేనటువంటి అరాజక శక్తులంతా ఈ వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలైపోయి వారి భాష ఏ విధంగా ఉందో తెలుగు ప్రజలు వినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు వీరి భాష వింటే మేము చెడిపోతాము అని టీవీలు బంద్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ కొడాలి కానీ ఈ నారాయణ స్వామి, ముఖ్యంగా మన జిల్లాలో ఇటువంటి వ్యక్తులు ఉండడము చాలా దురదృష్టకరము. ఒకవేళ ఏదైనా మాట్లాడవస్తే సభ్యతగా మాట్లాడాలని చెప్పి అసెంబ్లీ వేదికగా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడద్దని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఆయన సంబోధించాడంటే అసలు ఎవరు ముందు అసలు ఆలోచన చేయాలా? మా యువ నాయకుడు యూత్ ముందైతే నువ్వే ముందుకుండా అయిపోతావు. కానీ ఈరోజు పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో నువ్వు ముందాన్ని సంబోధించినామంటే ఒక దళితుడు ఎండుకొని మేము సిగ్గుపడతా ఉన్నాం. దళిత జాతికి నువ్వే కళంకం చేస్తూ ఉన్నావు. ఏం మాట్లాడతానండి మీరు? నారాయణస్వామి గారు ముందు అంటారా? మీరే ముందా, మీరే దళితుడు, మీరే కుందాకోరు, మీరే అన్నీ కూడా మీరే. మా నాయకుడు ఇంకోసారి అన్నారంటే ఇన్ని రోజులు ఇన్ని రోజులకు మా ఆస్తులు పోకూడదు అమ్మము, ఇంకోటి మమ్మల్ని దాడి చేస్తాం, భయపడతాం. ఇంకా ఊరికి భయపడలేదు, ఎప్పుడు భయపడలేదు. మా వాళ్ళు భయపడవచ్చు, ఇంకా భయపడే ప్రసక్తే లేదు. వస్తాం మేము కూడా రోడ్లకి. ముంద అంటే ముంద నా కొడుక అంటాం. ఇది కబర్దార్ గుర్తుపెట్టుకో. నారాయణ స్వామి గారు ఉపయోగించి అతని ఔన్నత్యాన్ని, శాసనసభ ఔన్నత్యాన్ని పూర్తి స్థాయిలో దిగజార్చే విధంగా ఈరోజు మాట్లాడినారు కాబట్టి అతన్ని భద్రం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అతను అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే సభానాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా అసెంబ్లీలో ఆనందపడుతూ తన వికృత మనస్తత్వాన్ని, తన ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని బయటపడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ శాశ్వతంగా సభ నుంచి సస్పెండ్ చేయాలి. అలాగే అసభ్య పదజాలంతో, తీవ్ర పదజాలంతో విమర్శించినటువంటి నారాయణ స్వామి గారిని కూడా భద్రం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.